బోయినపల్లి మండల కేంద్రంలో 21 మందికి 6,09,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే శృంకేర్ రవిశంకర్ పంపిణీ చేశారు. నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపత్కాల సమయంలో ఆపద్ బాంధవుడు కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే శృంకేర్ రవిశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం బోయినపల్లి మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోదుదుల మల్లేశం, తడకొండ సర్పంచ్ చిందం రమేష్, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేంద్ర నాయకులు, సభ లక్ష్మీరాజా, గుంటి శంకర్, కవ్వంపల్లి రాములు, ఐరెడ్డి మల్లారెడ్డి, రంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో రాత్రి అకాల వర్షం కారణంగా తడిసినటువంటి ధాన్యాన్ని చూస్తా ఉన్నాం. నిజంగా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతన్న ధాన్యాన్ని మరి అమ్ముకునేటువంటి కాలంలో ఇవాళ ఈ తడవడం అనేటువంటిది, మరి అకాల వర్షాలు పడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఏదేమైనా మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల అంటే రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం జలాశయాల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇచ్చి, రైతు బంధు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చి, మరి పండినటువంటి పంటను దేశంలో ఎక్కలేనటువంటి విధంగా 1,880 రూపాయలు మద్దతు ధరనిచ్చి ఇవాళ రైతులకు భరోసాగా నిలిచి రైతులకు ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సందర్భం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అది తడిసిన ధాన్యమైనా రంగు మారిన ధాన్యమైనా ధాన్యం ఎట్లున్నా కూడా నాణ్యమైనటువంటి విత్తనాన్ని 100కు 100% కొనుగోలు చేస్తాం, ప్రతి చివరి ధాన్యం గింజ వరకు కూడా రైతులు కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు.